శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఇంటిలోని వస్తువులు అమర్చేటువంటి విధానంలో ఇల్లాలు ప్రథమ స్థానం వహించాలి. ఏ వస్తువులు ఎక్కడ ఉంచితే ఐశ్వర్యం వస్తుందో తెలుసుకోవాలి. నైరుతి మూల గదిలో ఉండేటువంటి మంచం తూర్పు గోడకు ఆనించకూడదు. దక్షిణం వైపు తలగడ ఉండేటట్టుగా అమర్చుకోవాలి. అలాగే పడక గదిలో ఎటువంటి పరిస్థితుల్లోనూ పనికిరాని వస్తువులు అనేవి ఉండకూడదు. పనికిరాని సామానేమైనా ఉంటే అమ్మి వేయటం మంచిది. పడక గదిలో అద్దాల బీరువాలు ఉండకూడదు. అద్దాలు అమర్చిన బీరువాలు ఉండటం అనర్థదాయకము. అద్దం లేని బీరువాలు ఉంచుకోవచ్చు. డబ్బులు దాచుకునేటువంటి బీరువాలన్నీ కూడాను ఉత్తర దిశలో దక్షిణం చూస్తూ ఉండేటట్టుగా అమర్చుకోవటం సర్వవిధ శ్రేయోదాయకవంతమైన విధి విధానం. ఎంత వాస్తు దోషాలు లేని ఇంటికైనా ఆ ఇంటిలో నివసించేటువంటి వారికైనా నరఘోష తగలకుండా ఉండటానికి మూడు నిమ్మకాయలని మధ్యన ఎర్రని మిరపకాయతో ఒక దారానికి గుచ్చి ప్రధాన గుమ్మానికి ప్రతి శుక్రవారం కూడా కట్టడం శుభప్రదం. ప్రతి శుక్రవారం నిమ్మకాయ మార్చాలి, అలాగే మిరపకాయ మార్చాలి, ఎర్ర మిరపకాయ. ఈ విధంగా చేస్తే నరఘోష నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. బూడిద గుమ్మడికాయ చూరం గుమ్మడి ఉట్టిలో పెట్టి ప్రధాన గుమ్మానికి ఎదురుగా కట్టడం మర్చిపోకండి. ఆ కట్టడం కూడాను మంచి సమయంలోనే శుభప్రదమైన వారం నాడు కట్టండి. గుమ్మడికాయను వారం వారం మార్చాల్సిన పని లేదు. కాయ కుళ్ళిపోయేంత వరకు కూడాను ఉంచి ఆ తదుపరి మరో కాయను ఉంచాలి. కుళ్ళిపోయిన తర్వాత కాయ తీసేయండి. తర్వాత పటిక నల్లదారం కలిపి గుమ్మడికాయ మీద కాకుండా దూరంగా కట్టండి. గుమ్మడికాయ మీద పెట్టినట్టయితే కాయ కుళ్ళిపోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి గదుల్లో సామాన్లు సర్దుకోవటం నుంచి ఇంటికి నరఘోష తగలకుండా చూడవలసిన బాధ్యత అవసరం ఇంటిలోని ఆడవాళ్ల మీదనే ఎక్కువగా ఉంటుంది అనే విషయం మర్చిపోవద్దు. మీ ఇంటికి నరఘోష తగలకుండా 9 గోమతి చక్రాలు పసుపు గుడ్డలో చుట్టి ఇంటి ప్రాంగణంలోని సింహద్వారానికి పైభాగాన కట్టండి. ఎటువంటి నరఘోష మీ ఇంటిలోనికి ప్రవేశించనే ప్రవేశించదు. చేసేటువంటి వ్యాపారస్థలిలో కూడాను ఈ విధి విధానాన్ని ఎవరైతే పాటిస్తారో వ్యాపారం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందటానికి ఆస్కారం ఉంది. మీకు గనక నరఘోష విపరీతంగా తగిలింది, ఉళ్ళంతా మంటలుగా ఉంటుంది, నిద్ర పట్టటం లేదు, నాకెవరో ఏదో చేశారనే భావన ఉంటే 4 గోమతి చక్రాలు తీసుకొని దక్షిణ దిశగా తిరిగి 4 సార్లు ఆ గోమతి చక్రాలని పట్టుకొని మీ చుట్టూతా తిప్పి 4 దిశల్లో కూడా విసిరి పారేయండి. మీకు పట్టినటువంటి దుష్కర్మ తొలగిపోవటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అంటోంది శాస్త్రం. అలాగే ఇల్లు జీవకళతో ఉండాలి. ఎప్పుడు ఇంట్లోకి ప్రవేశించగానే ఆహా అద్భుతం అమోఘం ఆనందం అని చెప్పేసి ఉండాలి తప్ప జీవకళ లోపించినదిగా మాత్రం ఉండకూడదు. జీవకళ అంటే తెలియకుండా ఇంటిలోనికి ఒక విధమైనటువంటి జీవశక్తి కనిపిస్తుందన్నమాట. అద్దెకిచ్చే ఇల్లు అంతే, మామూలు ఇల్లు అంతే. ఒక్కొక్కళ్ళు అద్దెకు వస్తారు. అద్దెకు వచ్చిన వేళ విశేషం వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. వాళ్ళు కొత్తగా ఇల్లు కొనుక్కొని వెళ్ళిపోతుంటారు. అంటూ ఉంటారు, ఏమనండి మేము మాత్రం అద్దెకి ఇచ్చిన వాళ్ళంతా కొత్త ఇల్లు కట్టుకొని వెళ్ళిపోతున్నారండి అని. అది వాళ్ళ ఆ ఇంటికి ఉన్న జీవకళ యొక్క లక్షణం. ఆ జీవకళ యొక్క ప్రభావం వీళ్ళకి నూతన గృహాన్ని ప్రసాదించింది అన్నమాట. అడుగొడుగునా గనక ఇబ్బందులు గనక వస్తూ ఉన్నట్లయితే ఇంటిలో ఏదో ఒక విధమైన దోషం ఉన్నట్టు లెక్క.
అడుగడుగునా ఇబ్బందులే వస్తున్నాయి అనుకోండి. నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయేదాకా పడుకుందాం అని చెప్పేసి గదిలోకి వెళ్తే కబక్కన కాలికి ఏదో ఒకటి తెలియకుండా తగలటం, వాచిపోవటం, కాలు కాస్త దెబ్బ తగలటం, లేకపోతే రక్తం చవి చూడటం, ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటే మీ ఇంట్లో టాయిలెట్ రూమ్ లో ఒక గాజు గిన్నెలో ఉప్పు వేసి ఉంచండి. నైరుతి మూల దెబ్బలు తగలటం అనేటువంటిది తొలగిపోతుంది. అంటే తెలియనిటువంటి ఒక విధమైనటువంటి శక్తి పుంజాలు సరిగా లేకపోవటం వల్ల జరుగుతాయి ఇవన్నీ. ఎప్పుడూ కూడా ఇంటిలో దేదీప్యవంతమైన శక్తి పుంజాలు ఉండాలి. అందుకే పొద్దున్నే లేచిన దగ్గర నుంచి చాంటింగ్ పెట్టుకోండియా అని చెప్పేసి చెబుతోంది వాస్తుశాస్త్రం. చాంటింగ్ అంటే ఎటువంటివి? ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ, గోవింద గోవింద, ఇలాంటి చాంటింగ్ ఎప్పుడు వినపడుతూ ఉండాలి. మెల్లగా పెట్టుకోండి. సౌండ్ పొల్యూషను అది ఆపండి అనద్దు. ఎందుకంటే ఇలాంటివి వింటే ఆ ఇంట్లో అందరూ కూడాను ఆనందతత్వంలో మనసు ప్రశాంతంగా కోపం లేకుండా చక్కగా జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుంది. అందుకే పొద్దున్నే ప్రతి ఇంట్లో కూడాను మనకి దైవ సంకీర్తన అనేది వినిపించాలి. సుప్రభాతం అన్నది అందుకే కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే అని శ్రీరామచంద్రమూర్తి అంతటి వాడిని నిద్ర లేపాడు ఆ విశ్వామిత్రుడు. మరి మనం ఎందుకు చేయం ఇక్కడ ఇంట్లో? మనం కూడా చెయ్యాలి. అలా చేసినట్లయితే సర్వ విధాల శ్రేయోదాయకవంతమైన ప్రభావం వచ్చి తీరుతుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల అంశంలో తెలుసుకుందామా. మరి సర్వే జనాః సుఖినో భవంతు.